అమరావతి రాజధాని గ్రామాల్లోని ఆర్ఫై జోన్లో ప్రజా చైతన్య పాదయాత్ర కొనసాగుతోంది. అమరావతి రైతు జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్ర చేపట్టారు రైతులు. ఆర్ఫై జోన్లో చెంగిల్ క్లియరెన్స్ పనులను వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేస్తున్నారు రైతులు. కృష్ణాయపాలెం నుంచి విడమర్రు వరకు ఈ పాదయాత్ర సాగనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రజా చైతన్య సభ నిర్వహించనున్నారు అమరావతి రైతు జేఏసీ. రాజధానికి తామిచ్చిన భూములను అభివృద్ధి చేసి ఇవ్వకుండా భూములను వేరొకరికి ఎలా ఇస్తారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూములు అభివృద్ధి చేసి తమకు ఫ్లాట్లు కేటాయించిన తర్వాతే ప్రభుత్వం తన పని కొనసాగించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇక్కడే రాజధాని అంటూ చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి మాట మార్చి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజా చైతన్య యాత్రపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. ప్రభుత్వం ఏదైతే అమరావతిలో ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసి పేదలకు సెంటు స్థలం ఇవ్వాలని నిర్ణయించిందో దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో ఇవాళ రైతులు ఆర్ఫై జోన్ ఉన్న 5 గ్రామాల్లో కూడా పాదయాత్ర చేపట్టారు. మనతో మాట్లాడడానికి దళిత జేఏసీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసి ఇక్కడ మళ్ళీ 5 గ్రామాల్లో పేదలకు సెంటు స్థలం ఇవ్వాలనుకుంటే మీరేం వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నారు? అమరావతి ఉద్యమాన్ని, రాష్ట్ర రాజధానిని నాశనం చేసేందుకు, ధ్వంసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో జగన్మోహన మాయాస్త్రాలను ప్రయోగించింది. ఆ మాయాస్త్రాలు మొత్తం కూడా అమరావతి మహిళల ఉద్యమం తరఫున తుత్తునీలయ్యాయి. ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేస్తుంది. నిరుపేదలకు ఇళ్ల పట్టాల పేరు మీద అమరావతిని విభజించి గత ప్రభుత్వం పారిశ్రామికంగా ఆర్థికంగా ఇచ్చిన ఇళ్ల పట్టాల మొత్తం కూడా చిత్తడి చిత్తడి చేసి 1100 ఎకరాలను 48,000 మంది నిరుపేదలకు ఇస్తామని చెప్తుంది. మేము అమరావతి ఉద్యమకారులు కానీ మహిళలు కానీ నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటంలో వ్యతిరేకం కాదు. ఈ రాజధాని ప్రాంతాన్ని ఎడారి అని అన్నారు ముఖ్యమంత్రి గారు. మీరు ఎడారిలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తున్నారు? రాజధానిని శ్మశానం అన్నారు. మీరు ఎలా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు? రాజధాని అమరావతిలో నేలలోకి పడుతూ లేదన్నారు. వరదలు వస్తాయన్నారు, ఉప్పెన్లు వస్తాయన్నారు, తుఫాన్లు వస్తాయని అన్నారు. మీరు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తున్నారు? మీరు కాపురమేమో విశాఖపట్నంలో పెడతారు. మీరు కాపురంలో విశాఖపట్నంలో పెట్టినప్పుడు ఈ 47 మంది నిరుపేదలు కూడా మీ చుట్టూనే ఇళ్ల పట్టాలు ఇవ్వచ్చు కదా, మీ దగ్గరే ఇవ్వచ్చు కదా సార్. అది కార్యవర్గం నిర్వాహక రాజధాని చేస్తున్నారు కదా. కాబట్టి మీ కుట్రకోణం అర్థమవుతుంది. కేవలం అమరావతి ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి అమరావతి రైతుల మీద మీకు పగతల్లారు లేదు, మీ కక్ష తీరలేదు. వీళ్ళ మీద ఇంకా మీరు ఒక శకునిలాగా ఆ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. అమరావతికి పూచిక పుల్ల పెట్టలేదు, రైతులకు లేఅవుట్లు ఇవ్వకుండా కూడా ఇటువంటి కుట్రలు చేస్తున్న దాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని, అమరావతిని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు అమరావతి ఉద్యమం 1200 రోజులు దాటింది, మీరు ఇంకా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలి, ఇక్కడ అభివృద్ధి చేయాలంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని కూడా పట్టించుకోకుండా మరో కొత్త నాటకానికి తెరలేపింది అనుకుంటా. ఈ అమరావతి రాజధానికి జీవనోపాధిని ఎత్తుక్కుంటూ అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ జీవనోపాధికి ఎత్తుక్కుని వచ్చినటువంటి అభాగ్యులు నిరాశ్రయులుగా ఉంటారు. వాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళు ఎక్కడ జీవిస్తారనేటువంటి సత్సంకల్పంతో వాళ్ళందరికీ ఇల్లు నిర్మించేవాళ్ళని చెబితే, ఈ రోజు మీరు ఆ నివాసిత ప్రాంతాన్ని R3 జోన్ లో ఉన్నటువంటి భూమిని వదిలేసి అమరావతి రాజధానికి సంపదను సృష్టించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి అమరావతి రాజధాని ఒక స్వయం సమృద్ధి రాజధానిగా చేయడానికి, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి కేటాయించబడినటువంటి భూమి, పేదలకు భూమి ఇస్తా ఉంటే పేదల మీద మమకారం కాదు. మీకు మమకారం ఉంటే వాళ్ళకి భూములు ఎక్కడైనా కొని ఇవ్వాలి, కానీ ఇక్కడ వ్యాపార కార్యకలాపం దెబ్బతీస్తే అమరావతి రాజధాని ఎవరొచ్చినా నిర్మించరు అనేటువంటి దుర్బుద్ధి దీంట్లో దాగి ఉంది. దాన్ని ఆ కుట్రలను బయట పెడతాం. మీ కుట్రలని
చూస్తూ ఊరుకోం, మా ప్రాణాలైనా తెగిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు, మీ కుట్రలని ప్రజలందరికీ తెలియజేస్తాం. మీరు ఇదే కుట్రలు కొనసాగితే మీకు రాజకీయ శాశ్వత భూస్థాపితం చేయడానికి అమరావతి రాజధాని ఉద్యమం ఒక గేట్వే లాగా ఉపయోగపడుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. అమ్మ చెప్పండి, మహిళలు కూడా 1225 రోజులుగా ఉద్యమం చేస్తా ఉన్నా, ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసి ఇక్కడ పేదలకు సెంటు స్థలం అంటూ బయట వారిని తీసుకొస్తుందని మీరు అంటున్నారు, ఏం చెప్తారు? జయ అమరావతి, జయ ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్ సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని అనుకునే బదులు యువజన శ్రామిక రైతు జీవితాల్లో చిచ్చు పెట్టే పార్టీ అని చెప్పుకుంటే బాగుంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఇక్కడ ఉద్యమిస్తున్నా కూడా మీకు ఏ మాత్రం చలనం లేకుండా ప్రతిరోజు ఏదో ఒక జీవో పాస్ చేస్తూ మా గుండెల్లో గుణపాన్ని దించుతూనే ఉన్నారు. ఈ రోజు ఆర్ఫై జోన్ అంటూ తీసుకొచ్చారు. గత ప్రభుత్వం సిఆర్డీఏ చట్ట ప్రకారం కొంత భూమిని కొంత ప్రాంతాన్ని రైతులకి పేద ప్రజలకి కేటాయించింది 5% వరకు. మరి ఆ ప్రాంతం కాకుండా ఈ రోజు రాష్ట్ర సంపదను సృష్టించేటటువంటి ప్రాంతమైనటువంటి ఎంతో మందికి ఉపాధినిచ్చేటువంటి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరడం, సెంటి భూములు పేరు చొప్పున మీరు చాలా కుట్రపూరితమైనటువంటి వ్యవహారం ఇది. 1225 రోజులకు జరుపుకుంది మీ ఉద్యమం. ఇక్కడ మీరేమో రాజధాని అభివృద్ధి చేయాలని, కానీ ఇక్కడ ఆల్రెడీ ఆర్ఫై జోన్ కింద జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. రైతులను నట్టాట ముంచడానికి ప్రభుత్వం కుట్ర చేస్తానే ఉంది. న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి సాక్షిగా రిజర్వ్ చేసినటువంటి ఈ ఆర్ఫై జోన్ గురించి కూడా ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు మీరు కాపురం వైజాగ్ లో పెడతానన్నారు. వైజాగ్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో ఇచ్చుకోవచ్చు కదా పేదవాళ్ళకి. ఈ రోజు ఇక్కడ సిఆర్డీఏలో మాస్టర్ ప్లాన్ చెడగొట్టడానికి నిడమర గ్రామంలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ హబ్ సిటీగా ఉన్నటువంటి ఏరియాల్లో మీరు రకరకాలుగా కూడా మాస్టర్ ప్లాన్ మార్చి పేదవాళ్ళకి ఇల్లుస్తున్నామని, పేదవాళ్ళకన్నా ఈ రోజు రైతులకి మధ్య తగాదాలు పెట్టడానికి మీరు సృష్టించినటువంటి అగాధాన్ని ఇది క్యాష్ చేసుకుని రేపు ఎలక్షన్ కెళ్ళడానికి మీరు పన్నినటువంటి కుట్ర. కొత్తగా జీవాలు తీసుకొచ్చి ఈ రోజు జంగిల్ క్లియరెన్స్ చేస్తే ప్రజలు ఊరుకోరు. మీరు గద్దె దిగే వరకు కూడా మహిళలు రైతులు అంతా కూడా ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అమరావతి ఉద్యమం 1225 రోజులుగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి ఆయన నిర్ణయాన్ని మార్చుకొని ఇక్కడే అమరావతిని అభివృద్ధి చేస్తే ఊరుకుంటాం, కానీ ఇలాంటి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం సహించేది లేదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామంటూ కూడా రాజధాని రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాకేష్, TV5 అమరావతి నుంచి.